హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలను విమర్శించే సమయంలో ఎక్కువగా వినిపించే పేరు తుగ్లక్. మీరు తుగ్లక్ పాలన చేస్తున్నారని అతడు తుగ్లక్ అని విమర్శిస్తారు. అసలు ఎవరు ఈ తుగ్లక్? రాజకీయాల్లో ఈ పేరుకున్న ప్రత్యేకత ఏమిటి? తుగ్లక్ చేసిన తప్పులు ఏంటి? ఇంతకాలమైనా ప్రజలు అతన్ని ఎందుకు మర్చిపోలేదు? అందరూ చెప్తున్నట్లు తుగ్లక్ మూర్ఖుడా? అసలు చరిత్రలో ఏముంది? చరిత్రను వక్రీకరించడం చాలా సులభం, అయితే వాస్తవాలను చెరిపేస్తే చెరిగేవి కావు. క్రీస్తు శకం 1206 సంవత్సరం నుంచి 1526 సంవత్సరం వరకు ఢిల్లీ కేంద్రంగా 5 రాజవంశాలు పరిపాలిస్తే అందులో అత్యంత ముఖ్యమైనది తుగ్లక్ వంశం. 1316 సంవత్సరంలో మాలిక్ కపూర్ విష ప్రయోగంతో అల్లావుద్దీన్ ఖిల్జీని చంపించడంతో ఖిల్జీ వంశం ముగిసిన తరువాత తుగ్లక్ వంశ పరిపాలన ప్రారంభమైంది. తుగ్లక్ వంశ పరిపాలకుడు గియాజుద్దీన్ తుగ్లక్, అసలు పేరు ఘాజీ మాలిక్. ఇతడు తుగ్లకాబాద్ను రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించాడు. ఇతని కుమారుడే మొహమ్మద్ బిన్ తుగ్లక్, తల్లి మక్తూమా ఇజహాన్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ క్రీస్తు శకం 1290 జన్మించాడు. తుగ్లక్ ఎంతో తెలివైనవాడు, అందుకే తుగ్లక్ వంశస్థుల్లో అత్యంత కీలకమైంది మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన సువర్ణాక్షరాలతో లిఖించదగినది. తుగ్లక్ బహుభాషా సంపన్నుడు, దాదాపు 7 భాషలు అనర్ఘలంగా మాట్లాడగలడు. అయితే తుగ్లక్ అనాలోచిత నిర్ణయాలు ఎందరినో బలి తీసుకున్నాయి, చివరికి తండ్రిని కూడా. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తుగ్లక్ పథకం ప్రకారమే తండ్రిని చంపాడని అపకీర్తి ఉంది. 1324 గియాసుద్దీన్ తుగ్లక్ లక్నౌ తీపై దండయాత్రకు వెళుతూ దేవగిరిలో ఉన్న రాకుమారుడు ఉల్లుక్ ఖాన్ను వెనక్కి రప్పించి తన తరఫున రాజ్య వ్యవహారాలను చూసుకునేందుకు రాజప్రతినిధిగా ఢిల్లీలో నియమించి వెళ్లాడు. 1325 జరిగిన బెంగాల్ దండయాత్రలో గియాసుద్దీన్ భారీ విజయం సాధించాడు. ఈ విజయాన్ని వేడుకగా చేయటానికి ఢిల్లీ శివార్లలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పెద్ద ఎత్తైన వేదిక ఏర్పాటు చేశాడు. అయితే ఊరేగింపు జరిగేటప్పుడు ఘియాసుద్దీన్ ఏనుగు మీద కూర్చోవాలి. ఇది తెలిసి బిన్ తుగ్లక్ బలహీనమైన వేదికను రూపొందించాడు. పథకం ప్రకారం తండ్రిని వేదికపై కూర్చోపెట్టి ఏనుగుతో ఆ వేదికను కూల్చేశాడు. ఈ ప్రమాదంలో ఘియాసుద్దీన్ మరణించడంతో మొహమ్మద్ బిన్ తుగ్లక్కు రాజ్యం సంక్రమించింది. ఈ వాదనను ఖండించేవారు కూడా ఉన్నారు. వీరి వాదన ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి జిల్లాల్లో కాకతీయ ప్రతాపరుద్ర వంశస్థులైన ముసునూరి ప్రోలయ్య భూపతి నాయుడి చేతిలో ఘియాసుద్దీన్ హతమయ్యాడనేది తెలుగు చరిత్రకారుల మాట. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో హిందూ దేవాలయాలను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేస్తున్న ఘియాసుద్దీన్ తుగ్లక్పై అప్పటి ప్రోలయ్య భూపతి నాయుడు ఆధ్వర్యంలో 75 మంది సామంతులు ఏకమై గెరిల్లా యుద్ధం చేసి తుగ్లక్ను చంపేశారని చెబుతుంటారు. ఇందులో ఏది నిజమో ఇంతవరకు స్పష్టత లేదు. కానీ తండ్రి మరణంలోనూ తుగ్లక్ చరిత్రలో దుర్మార్గుడిగా మిగిలిపోయాడు. తండ్రి మరణం తర్వాత తుగ్లక్ 1327 నుండి ఢిల్లీ రాజధానిగా భారతదేశాన్ని పరిపాలించాడు. తుగ్లక్ అసలు పేరు జునా ఖాన్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానులందరిలోకి ఎక్కువ చదువుకున్నవాడు, అనేక భాషలు నేర్చుకున్నవాడు, మంచి ఆలోచనాపరుడు, తెలివి కలవాడు కూడా. అయితే పాలనాపరమైన అంశాల్లో వారు తీసుకున్న నిర్ణయాలే వారిని చరిత్రహీనుడిగా మార్చేశాయి. తుగ్లక్ నిర్ణయాలలో కొన్ని ఇప్పుడు చూద్దాం. పన్నులు పెంచడం. 1930 నాటికి దేశం ఆక్రమణకు గురవుతూ వస్తుంది. దీనిని నివారించడానికి జునా ఖాన్ భారీ సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే దీనికి అధికంగా డబ్బు ఖర్చవుతుంది. అప్పటికే దేశం ఆర్థిక కష్టాల్లో ఉంది. అయినప్పటికీ తుగ్లక్ పరిమిత స్థాయిలో పన్నులను విధించాడు. ముఖ్యంగా గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తును పెంచాడు. వాస్తవానికి పెంచిన ఈ పన్నుల శాతం చాలా తక్కువ. అయితే అదే ఏడాదిలో కరువు రావడంతో శిస్తు కట్టలేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి తుగ్లక్ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ తర్వాత శిస్తు తగ్గించినప్పటికీ తుగ్లక్ ప్రజల మెప్పు పొందలేకపోయాడు. రాజధాని బదిలీ. జునా ఖాన్ తన రాజ్యాన్ని దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపింపచేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే దక్షిణ ప్రాంతాలపై పట్టు సాధించి సామ్రాజ్య విస్తరణ చేశాడు.
ఢిల్లీ నుండి దక్షిణ ప్రాంతాలను పాలించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే దేశం మధ్యలో రాజధాని ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం ఢిల్లీ నుండి దేవగిరికి రాజధానిని మార్చడానికి సిద్ధమయ్యాడు. ఢిల్లీ నుండి దేవగిరికి మధ్య దూరం దాదాపు 800 కిలోమీటర్లు. ఆ దేవగిరి పేరును దౌల్తాబాద్గా మార్చాడు. జునాఖాన్ రాజధానిని ప్రకటించాడు. కానీ అక్కడ ఎవరూ నివాసం లేరు. జునాఖాన్ తన సైన్య బలంతో ఢిల్లీ మొత్తాన్ని ఖాళీ చేయించాడు. ఎందుకంటే ప్రజలు లేకుండా రాజధాని ఎలా ఉంటుందనే అంశం ఒకవైపు, దౌలతాబాదును అద్భుతంగా అభివృద్ధి చేశాననే నమ్మబలికి బలవంతంగా ప్రజలను అక్కడికి తరలించాడు. రాజధాని తరలింపు ద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారనేది తుగ్లక్ భావన అయి ఉండవచ్చు. జునాఖాన్ ఒకటి తలిస్తే వాస్తవ పరిస్థితులు మరోలా తయారయ్యాయి. ఢిల్లీ నుండి దౌలతాబాద్ వెళ్లాలంటే 800 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆ సమయంలో ప్రజలకు ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అందరూ నడక మార్గంలోనే దౌలతాబాద్ వెళ్లవలసి వచ్చింది. ప్రయాణ దూరం ఎక్కువగా ఉండడంతో మార్గ మధ్యంలోనే వేల మంది చనిపోయారు. తీరా నగరానికి చేరుకుంటే అక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవు. 1334లో మాబర్లో తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటును అణిచివేయడానికి జునాఖాన్ తన సైన్యంతో కలిసి బీదర్కు వెళ్లాడు. యుద్ధం సమయంలో తుగ్లక్ సేన ప్లేగు వ్యాధికి గురయింది. దీని కారణంగా వేలాది మంది మరణించారు. తుగ్లక్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో యుద్ధాన్ని మధ్యలో విడిచిపెట్టవలసి వచ్చింది. రాజధానికి వచ్చేసరికి బెంగాల్లో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు కారణంగా సుల్తానేట్ యొక్క ఉత్తర సరిహద్దులు దాడులకు గురవుతాయని తుగ్లక్ భయపడ్డాడు. 1335లో రాజధానిని తిరిగి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించాడు. వెంటనే పౌరులు ఢిల్లీ నగరానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేశాడు. మరలా ప్రజలందరూ 800 కిలోమీటర్లు నడిచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ అసంబద్ధ నిర్ణయానికి బలై వలసలతో ఎందరో జనం మరణించారు. ఈ రెండేళ్ల కాలంలో ఢిల్లీ శ్మశాన వాటికలా మారిపోయింది. నాణ్యముల మార్పు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నాణ్యముల మారక విధానాన్ని ప్రారంభించిన వ్యక్తి తుగ్లక్. తుగ్లక్ 1329వ సంవత్సరంలో బంగారు వెండి నాణ్యాలకు బదులు రాగి నాణ్యాలను అమల్లోకి తెచ్చాడు. ఎందుకంటే బంగారం వెండి విలువ భారీగా ఉంటుంది. వాటిని ఖజానాలో ఉంచితే రాజ్యం మరింత సుభిక్షంగా ఉంటుందని భావించాడు. కష్ట సమయాల్లో వీటిని విక్రయించి ప్రజలకు సాయం చేయాలన్నది వారి అభిమతం. అందుకే బంగారం బదులు రాగి నాణ్యాలు అయితే ఎక్కువగా ప్రజలకు అందుబాటులోకి తేవచ్చని తుగ్లక్ ఆలోచన. అందుకే ప్రజల చేతుల్లో చెలామణిలో ఉన్న బంగారు నాణాలన్నింటినీ రాగి నాణాలతో మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. కానీ అప్పట్లో రాజధాని మార్పుతో తుగ్లక్పై కోపంతో ఉన్న ప్రజలు అతని నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తుగ్లక్ చెప్పినట్టుగా పాత బంగారు నాణాలు ఇచ్చి కొత్త రాగి నాణాలు తీసుకోలేదు. అంతేకాదు, తుగ్లక్ కొత్తగా రిలీజ్ చేసిన రాగి నాణాలపై గుర్తులు చాలా తేలికగా ఉండడంతో ప్రజలే స్వయంగా యంత్రాలతో అలాంటి రాగి నాణాలను ముద్రించేసుకున్నారు. అంటే ప్రజలకు ఎవరికి వారే నకిలీ రాగి నాణాలు తయారు చేసుకున్నారు. దీంతో తుగ్లక్ ఖజానాలో రాగి నాణాలు టన్నులు టన్నులుగా మిగిలిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కాని తుగ్లక్ రాగి నాణాలు ఎత్తేసి తిరిగి బంగారు నాణాలు అమల్లోకి తెచ్చాడు. దీంతో మరిన్ని విమర్శలు ఆయన్ని చుట్టుముట్టాయి. రాగి నాణాలు అమలు రాజధాని మార్పు తేవడానికి చాలా లోతైన ఆలోచనే ఉంది. కానీ అది సరిగ్గా అమలు కాలేదు. ఈ రెండు అంశాలు తుగ్లక్ వంశ చరిత్రను భ్రష్టు పట్టించేలా చేశాయి. 1351వ సంవత్సరంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయారు. కానీ ఆ తర్వాత చరిత్ర అతన్ని పిచ్చి తుగ్లక్గా కీర్తించింది. అతని నిర్ణయాలు, తెచ్చిన సంస్కరణలు అన్నీ పిచ్చి నిర్ణయాలుగానే చరిత్రలో నిలిచిపోయాయి. వాస్తవానికి తండ్రి గియాసుద్దీన్ సుల్తాన్ మరణానికి కారణం వేరు, అలాగే రాజధాని మార్పుకు అసలు ఆలోచన వేరు, అలాగే నాణాల మార్పిడికి కారణం వేరు. కానీ అవన్నీ తుగ్లక్ను పిచ్చివాడిగానే గుర్తించేలా చేశాయి. ప్రజలకు మంచి చేద్దాం అనుకున్న మొహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్ణయాలను సరిగ్గా అమలుపరచలేక చరిత్రహీనుడిగా మారిపోయాడు. నిజానికి తుగ్లక్ పరిపాలన సమయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి. అయితే పాలనా దక్షత లేకపోవడం, పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ కీర్తి మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది. అందుకే అనేక మంది రాజకీయ నాయకులు నేటికీ తుగ్లక్ పేరును వినియోగించి విమర్శలు చేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ తుగ్లక్ చరిత్ర, అందులోని లోటుపాట్లను మరింత అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. తుగ్లక్పై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
ఇటువంటి ఆసక్తికర జీవిత చరిత్రలు తాజా వార్తా విశ్లేషణలు న్యూస్ 6Gలో ఎన్నో ఉన్నాయి. మీరు వెంటనే చూడొచ్చు.